ఇప్పుడు నిన్నటి దినం బ్రహ్మోత్సవాలు తిరుమలలో జరుగుతున్నా ఎంత భద్రంగా పటిష్టంగా భద్రత ఉందో మనం చూసుకుంటాం. బ్రహ్మోత్సవాలప్పుడు ఎక్కడెక్కడి నుంచో పోలీసులు తీసుకొచ్చి తిరుమలలో భద్రత కాపాడుతారు. యాత్రికులకి కాపలాగా వస్తువులకో లేకపోతే టీడీ నిధులకి ఏదో రకరకాల పట్టుకొస్తారు పోలీసుల్ని అన్ని జిల్లాల నుంచి. మనం చూసుకుంటాం ఏకంగా శ్రీవారి రథం బస్సునేదే దొంగలించుకుని తీసుకొచ్చేశారు. ఏదో బైకో సైకిలో అంటే సర్లే చూడలేదు అనుకుంటాం, మర్చిపోయారులే ఏదో హడావిడిలో ఉన్నారు బ్రహ్మోత్సవాలు అనుకుంటాం. ఒక బస్సు శ్రీవారి రథం బస్సును ఎత్తుకొని చేశారు. జనం రాష్ట్రంతో నవ్వుకుంటుంది, ఏ బస్ ఎత్తుకెళ్ళిపోయారంటే మీ తిరుపతిలో అనేసి ఫోన్ చేసి బస్ ఎత్తుకెళ్ళిపోయారంటే బస్ ఎత్తుకెళ్ళిపోయారు అంటే నవ్వుగా ఉంటుంది, నవ్వుకోవడానికి చెప్పుకోవడానికి కూడా బస్ ఎత్తుకెళ్ళిపోయారు అనేసి. దాన్ని కేర్లెస్గా ఎత్తుకెళ్ళిపోయారు అనుకుంటాము. రేపు గుళ్ళో దూరి విగ్రహం ఎత్తుకెళ్ళిపోతారు అప్పుడు అనుకుంటాము, నవ్వుకుంటాం విగ్రహం ఎత్తుకెళ్ళిపోయారంటే అనేసి. అంటే ఎలా ఉందంటే పరిస్థితి, టీటీడీ వ్యవస్థ ఏం చేస్తూ ఉంది, నిఘా వైఫల్యం ఎంత దారుణంగా అర్థం చేసుకుంది. ఇప్పటికన్నా వీళ్ళు అన్యమత ప్రచారానికి ఇస్తున్న ప్రాధాన్యత ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులకు కానీ ఆయనకు కానీ ఆయన నిధులకు కానీ టీటీడీ ఆస్తులకు కానీ ఇవ్వట్లేదని తెలుస్తోంది. మొన్నటి మొన్న వాడేడో అతను బ్యాటరీ కారు తీసుకెళ్ళిపోయాడంట, నిన్న బస్ తీసుకెళ్ళిపోయారు. లైట్ అందరూ బ్యాటరీ కారే కదా పోయింది, బస్ వదిలేసి వెళ్ళిపోయాడు రోడ్లో అంటాడు. రేపు కిరీటం ఎత్తుకెళ్ళిపోతారు, దేవుడికెళ్ళిపోతారు, అప్పుడు కూడా కిరీటమే కదా ఇంకోటి తెచ్చిపెడతాం అంటారేమో, బస్సే కదా వెంకటేశ్వరమే కదా ఇంకోటి చేయించుకుంటానంటారేమో. దీని మీద చర్యలు లేవు. ఇంతవరకు టీటీడీ ఎవరు తీసుకెళ్లారో వాళ్ళ మీద కంప్లైంట్ ఎఫ్ఐఆర్ కట్టిన పాపాను పోలేదు. దానికి సంబంధించి టీటీడీ ట్రాన్స్పోర్ట్ అధికారులు కూడా ఇవాళ ప్రెస్ మీట్ ఉండింది, వాళ్ళది కూడా క్యాన్సిల్ చేయించారు ఒత్తిళ్ళు వాళ్ళని. అంటే ఎంతమందిని బెదిరిస్తారు అర్థం కావట్లే. తిరుమల తిరుపతి దేవస్థ చైర్మన్ ఎంతమందిని బెదిరిస్తారు, ధర్మారెడ్డి కరుణాకర్ రెడ్డి గారు వీళ్ళు బ్రహ్మోత్సవాలు ఈసారి ఎంత అట్ర ఫ్లాప్ అంటే, వాస్తవంగా చెప్పాలంటే నిన్న మా నాగబాబు గారు చెప్పారు, గరుడ సేవ అనేది తిరుపతిలో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ జిల్లా వాసులు అందరికీ చాలా అంగరంగ వైభవం జరుగుతుంది, అందరూ తెలుస్తుంది మా గరుడ సేవ ఈరోజు గరుడ సేవ అనేసి. అలాంటిది గరుడ వాహనం బయటకు వచ్చి లోపల వెళ్ళకూడదు తిరుపతి ప్రజలకు ఇల్లా ఈరోజు గరుడ వాహనం జరిగింది అంటున్నారు. అంటే ఆ పబ్లిసిటీ లేదు, ప్రచారం లేదు, ఎక్కడ కూడా గరుడ వాహనం సంబంధించిన పోస్టర్లు లేవు, బ్యానర్లు లేవు తిరుపతిలో ఎక్కడ కూడా ఎప్పుడు లేని విధంగా. ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నారు, వెంకటేశం గుడికి ఎవరు రాకూడదా, పుల్లులు అంటారు కాసేపు, కాసేపు కర్రలు అంటారు, కాసేపు వాహనాలు లాస్ట్కి ఒక రథం తీసుకొచ్చేసినా పట్టించుకుని పాపాన పోలేదంటే, రేపు దీన్ని మనం సీరియస్గా తీసుకోకపోతే వెంకటేశ్వర భక్తులు కానీ తిరుపతి స్థానికులు కానీ రేపు ఖచ్చితముగా కిరీటము వెంకటేశ్వర స్వామి విగ్రహం మార్చేసినా మార్చేస్తారు. అడిగితే విగ్రహమే కదా ఏముంది రేపు ఇంకో విగ్రహం పెడదాంలే అంటారు. దీనిపై చర్యలు తీసుకోవాలి. దీనికి ఎవరు బాధ్యులు, టీటీడీ ఈవోనా టీటీడీ చైర్మనా, దీనికి బాధ్యులు వివరించాలి. ఎందుకంటే ప్రతిపక్షాలు ఎప్పుడు మా మీద విమర్శలు చేస్తానే అంటారు కదా, ఊరికి ఎందుకు చేస్తాము, మాకే ప్రేమ మీద చేయడానికి, మా లవర్స్ మీరేమైనా కాదు కదా. అంతవరకు బస్సు ఎత్తుకొని చేయని ఆడిపడు జరిపోయినట్టు నవ్వుగారు, రాష్ట్రమంతా నవ్వుకున్నారు సోషల్ మీడియాలో, ఓయేమో బస్సు ఎత్తుకెళ్ళిపోయారు టీటీడీ తెలిసి, అవమానం కదా. ఇవన్నీ కూడా అది తిరుమల తిరుపతి దేవస్థానం బస్సు ఆర్టీసీ ఎత్తుకోమైనా ఏదో ఆర్టీసీలు పట్టించుకోవట్లేదు అనుకుంటారు. కాబట్టి ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవాలని చెప్పి కూడా జనసేన తెలుగుదేశం పార్టీ తరపు డిమాండ్ చేస్తున్నాం. నరసింహ యాదవ్ గారు మాట్లాడతారు, చేస్తారు వీళ్ళు బీజేపీ నాయకులతో పందారస్ చేస్తారు. బీజేపీలు మాత్రమే చేయరు, టీడీపీ జనసేన కాంగ్రెస్ వామపక్షాలు అందరూ చేస్తారు. బీజేపీ వాళ్ళు వార్డు కార్పొరేట్ కూడా వచ్చారు, ఎందుకు చేయాలంటే భయం, వాళ్ళు అరెస్ట్ చేస్తే వీళ్ళ కేసులు తీస్తారు, జైలు వీళ్ళ నాయకుడు కానీ ప్రతి ఒక్కరు జైలుకి పోవాల్సింది. ఎందుకంటే అందరి మీద చిట్టాలు ఉన్నాయి, వీళ్ళందరి మీద అందరూ జైలుకి పోతారు. చేయమని చెప్పండి చూద్దాం, రేపు వారాయి స్టార్ట్ అవుతాం ఒకటి నుంచి టచ్ చేయమని చూద్దాం. అరవై ఒకరోజు ఆపిన చూపించాం రాత్రి మిడ్ నైటు టచ్ చేయమని చెప్పి చూద్దాం ఒకసారి, ఏ మా నాయకుడు ఏమైనా వీళ్ళలాగా సంతకాలు పెట్టి ఏమైనా ఫైళ్ళు మూవ్ చేసినామా, మైనింగ్ చేసినామా, మద్యం మాఫియాలు చేసినామా, అత్యాచారాలు చేసినామా, పార్సల్ చేసి ఇంటికి పంపించారు కొరియర్, ఏమిలా ఎందుకు పెడతారు మా మీద చట్ట కేసులు, లక్ష రూపాయలు కౌలు రైతులకు ఇచ్చినందుక,
పేదవాళ్ళకి అప్పుడప్పుడు 10 లక్షలు 5 లక్షలు ఇస్తున్నందుక ఏమని కేసు పెడతారు? అది మాకు కావాలి సెక్షన్లు పెట్టమని చెప్పి చూద్దాం. అదే ఫస్ట్ అసలైన చేర్చినందుకు చంద్రబాబు గారి మీద కేసు లేదని చెప్తున్నారు. ఇక మమ్మల్ని తీసుకొచ్చి బిడ్డ ఏం చేస్తారు అర్థం కావట్లేదు. చెప్తున్నాం కదా పవన్ కళ్యాణ్ గారు ఈ కేసుల కింద భయపడే ప్రసక్తి కాదు. వాళ్ళు పెట్టమని చెప్పండి. ఇల్లు 1వ తేదీ నుంచి ఉంటారాయన, కంటిన్యూగా వారా యాత్ర ఉంది, రమ్మని చెప్పండి. ఎవరు వస్తారు అరెస్ట్ చేయడానికి? కేవలం వైసీపీలో నుంచి చాలామంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోవడం సిద్ధంగా ఉన్నారు. 40 నుంచి 50 మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం జనసేన వెళ్ళిపోదాం సిద్ధంగా ఉన్నారు. వాళ్ళని ట్రాప్ చేస్తున్నారు. ఊరాడికి పోదండ్రా, వాళ్ళతో అరెస్ట్ చేస్తున్నాం మేము అనేవాడానికి ఒక సిగ్నల్ ఇస్తున్నారు. ఈ విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోవాలి.